సంవత్సర కాలం జయశంకర్ మన మధ్య నుండి దూరమై ఒక సంవత్సరం అప్పుడే గడిచినట్టు మనమందరం కూడా ఫీల్ అవుతా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ రోజు జయశంకర్ ఉండి ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయం ఇంకా మన ఉద్యమం కోసం ఎట్లా వినియోగించుకోవాలనేటువంటి ఒక శక్తిని కూడా పెట్టేటువంటి ఒక ప్రయత్నంలో ఉండేవారం అనేటువంటిది ఈరోజు మనమందరం కూడా భావిస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు అనేక సందర్భాల్లో జయశంకర్తో అనేక సాహిత్యం ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల మందరం కూడా అనేక సందర్భాల్లో ఆయనతో మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు మరి నిమ్స్ లో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చాలా సమయం ఆయన ఆసుపత్రిలో మేము కూడా ఆసుపత్రిలో ఉన్నటువంటి సందర్భంలో 69 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేక అనుభవం అప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ఆ నాయకత్వం ఆ రోజు చేసినటువంటి పోరాటం ఆ పోరాటం ఎట్లా విఫలమైంది మళ్ళీ మనం జరిగేటువంటి పోరాటాలు విఫలం కాకుండా ఈరోజు మనమందరం కూడా ఎట్లా ఐక్యంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి అనేక అనుభవాలు మాతో పంచుకోవడం జరిగింది. జయశంకర్ గారు అసలు ఉద్యోగ సంఘాలకైతే ఈరోజు ఒక పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలకే కాదు తెలంగాణ పౌర సమాజంలో ఉన్నటువంటి అనేక సంఘాలకు కూడా ఒక డాక్టర్ దగ్గరికి రోగి పోతే ఎట్లాగైతే ఆ రోగికి అవసరమైనటువంటి మందు ఇచ్చేవారు. ప్రజా సంఘాలు పోయినా ఉద్యోగ సంఘాలు పోయినా ఎందుకు పోయినా ఆ సమస్యకు పరిష్కారం చెప్పి ఆ సమస్యను పరిష్కరించి తనే పరిష్కరించినట్టుగా భావించి ఈ సమస్యను అధిగమించి ముందుకు పోవడానికి కావలసినటువంటి ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగించినటువంటి పెద్దలు జయశంకర్. అందుకే ఉద్యోగ సంఘాలన్నీ కూడా అసలు ఈ రాష్ట్రంలో ఎన్నో కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఏ నాయకుడు చనిపోయినా ఏ ప్రజా సంఘాల నేత చనిపోయినా దక్కనటువంటి ఒక అరుదైనటువంటి గౌరవం జయశంకర్ గారికి కలిగింది. ప్రధానమంత్రి చనిపోయినా రాష్ట్రపతి చనిపోయినా అధికారికంగా మౌనం పాటించుకునే పిలుపులు వచ్చినా కూడా అవి ఎక్కడో ఒకరు పాటించినా పాటించకపోయినా కానీ జయశంకర్ గారి మరణం రోజు ప్రతి ఉద్యోగి జయశంకర్ గారికి నివాళులర్పించిన తర్వాత మాత్రమే సంతకం పెట్టి ఆఫీసులో పోయినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యోగుల చరిత్ర అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనంలోకి ఉంచుకోవాలి. శివశంకర్ గారు ఇంతకుముందు శ్రీనివాస గౌడ్ గారు అనేక విషయాలు చెప్పారు. జయశంకర్ గారు ఉన్నంత కాలం 6 దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో ఆయన బాలజాల వ్యాప్తి కోసం చేసినటువంటి నిరంతర శ్రమ ఆ శ్రమ ఈరోజు ఒక ప్రజా ఉద్యోగంగా మారడం వెనుక జయశంకర్ గారి బాలవ్యాప్తి మరి ప్రబలంగా ఉందనేటువంటి మనమందరం కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి విషయం. తప్పకుండా జయశంకర్ గారు లేకపోయినా ఈరోజు జయశంకర్ గారు మన ముందుంచినటువంటి అనేక బాధ్యతలు మన ముందు ఉన్నాయి. ఈరోజు జయశంకర్ గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఒక కర్తవ్య బాధ్యతను ఈ 1 సంవత్సరం వద్దంటి సందర్భంగా మనమందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు వేదకుమార్ గారు చెప్పినట్టు ఒక విశాల ఐక్య సంఘటన కావాలనేటువంటిది ఆయన గొప్ప ఆలోచనగా ఉండేది. కానీ మేము మాత్రం ఉద్యోగ సంఘాలుగా మరి ఆయన చేసినటువంటి శ్రమ ఫలితం కావచ్చు ఉద్యోగ సంఘాలు చేసినటువంటి శ్రమ ఫలితం కావచ్చు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక విశాల ఐక్య సంఘటన ఏర్పడింది అనేటువంటిది అది జయశంకర్ గారి స్ఫూర్తితోనేటువంటి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఉద్యోగులకు ఏ యాక్షన్ కమిటీలో కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సంఘాల్లో కానీ ఏ ఒక్కరు కూడా తెలంగాణ ప్రాంతంలో సపరేట్ ఉండకుండా అన్ని ఉద్యోగ సంఘాలు ఈరోజు కలిసినట్టుగా పనిచేస్తున్నాయంటే దానికి జయశంకర్ గారి స్ఫూర్తి కారణం అనేటువంటిది మనకందరికీ కూడా తెలుసు. అందుకే ఈరోజు మనమందరం కూడా ఈ ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమం కోసం బరిగీసి మనమందరం పోరాడాల్సినటువంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటూ ఉద్యోగులుగా ఇంతకుముందే శ్రీనివాస గౌడ్ గారు చెప్పారు ఇప్పటికీ సకల జనుల సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు మరి బీజేపీ శాసనసభ్యులు కానీ తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు కానీ అనేక మంది రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చిన అసెంబ్లీలో తెప్పించినా కూడా కేవలం ఎమ్మెల్యేలుగా మార్చి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వేతనాలు చెల్లించినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉంది. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే మేము కూడా ఈరోజు ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వస్తుంది తెలంగాణ ఉద్యోగుల కష్టాలన్నీ తీర్చేది వస్తుంది అనేటువంటి ఒక గొప్ప ఆత్మవిశ్వాసంతో ఈరోజు తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి మేము చిన్న చిన్న సమస్యలు ఏవైనా కూడా తప్పకుండా మేమే పరిష్కరించుకుంటాం అనేటువంటి ఒక విశ్వాసంతో ఈరోజు ఉద్యోగులందరం కూడా కదులుతా ఉన్నాం. రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమని ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని ఇంకా తీవ్రతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక వివక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలని తీవ్రతరం చేస్తూనే తెలంగాణ సాధించుకోవడానికి అవసరమైనటువంటి ఒక గొప్ప మార్గాన్ని జయశంకర్ ఇచ్చినటువంటి మార్గంలో మనం పోయాం. ఆ మార్గంలో పయనించడానికి మన ఉద్యోగులుగా మనం అందరం ఒక్కటైనా ఇంకా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కానీ ఆచరణలో తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు చరిత్ర రుజువు చేసింది పైకి రాజకీయ పార్టీలు ఒక్కటి లేవు అని మనం అనుకుంటా ఉన్న అనేక పోరాటాలు అటు మిలియన్ మార్చి కానీ
అటు సకల జన సమయ గాని సహాయ నిరాకరణ ఉద్యమం గాని రాజకీయ పార్టీలు ఏడు వేరుగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఏ పార్టీలు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నాయో ఈరోజు ప్రజలకు ప్రేరితమైపోయి కాబట్టి సకల జన సమయ సందర్భంగా సహాయ నిరాకరణ సందర్భంగా ఎవరికి ఎన్ని విభేదాలు ఉన్నా అందరం కలిసి మనం అందరం కూడా అనేక ప్రజా సంఘాలు తెలంగాణ ప్రజా ఫ్రంట్ కానీ తప్పు కానీ మిగతా అన్ని సంఘాలు కానీ ఒక ఉద్యమం అవసరం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణ పౌర సమాజం అంతా కూడా ఒక్కటిగా ఉన్నామనేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని తెలంగాణ ప్రజలకు ఇవ్వడం వల్లే తెలంగాణ ఉద్యమం ఇంత గొప్పగా ముందుకు పోతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ మరియు జయశంకర్ గారి స్ఫూర్తికి ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ సకల జన సమ్మె గాని అనేక సందర్భాల్లో వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి మరి ఈరోజు ఉద్యోగంలో ఉద్యోగ లోకంలోనే ఒక గొప్ప శక్తిగా మరి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నటువంటి పాత్రని అందరం కూడా మర్చిపోరాదని వారికి ఎప్పుడు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ అండగా ఉంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ రావచ్చు, సకల జనకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, కార్యాలయాల్లో ఉన్నటువంటి వివక్ష కావచ్చు, ఈ వివక్షలకన్నిటికీ వ్యతిరేకంగా కలిసి పోరాడదాం, కలిసి సాధించుకుందామని మీ అందరికీ మనం చేస్తూ పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జయ తెలంగాణ.